బస్సులో వచ్చేంతవరకైనా తెలియలేదు, తెలుసుకోవాలి పబ్లిక్ అందరూ అడిగే తెలిసి అయిపోతే అధికారులు ఏం చేస్తారు, మన సొంత ఎమ్మెల్యే పార్టీది మంత్రి పార్టీ. అదే మా వర్కర్ ఇంటిగ్రేషన్ హాస్టల్ వర్కర్ అబ్బాయి అన్నారండి. ఆ అబ్బాయి ఏమో అశ్విన్, వాడు అమ్మగారు చేస్తున్నారండి ఇంటిగ్రేషన్ హాస్టల్ తంబు తంబుశీని గారి హాస్టల్. వాడు అబ్బాయి అది వాళ్ళ ఫ్రెండ్ గారి బట్టలు అని చెప్పేసి తిరుపతి భోజనం పెట్టామన్నారు. వాళ్ళ కుర్రోడిని తీసుకొచ్చారని నాకు తెలియదండి వంట చేయడానికి కూడా. నిన్న చూసేప్పటికే ఉన్నారు వాళ్ళ కుర్రోళ్ళు. ఏంటంటే వాడు అక్క కూడా ఉందండి, వాడు బర్త్డే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క కూడా వచ్చారు. వాళ్ళ పిల్లలతో మాట్లాడారు, భోజనం పెట్టాక వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ తీసుకున్నారండి పొద్దున్న, అంటే వాళ్ళు పెట్టడానికి వంట చేపించి ఇక్కడే పెడతాం అన్నారు. అంటే ఎప్పుడు జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదండి. నేను 5 నెలల నుంచి వస్తున్నాను, అప్పుడే వచ్చానండి. నేను బయట ఆఫీస్ నుంచి వచ్చాను, అప్పుడే వచ్చాను. ఉన్నారండి పేరు వాళ్ళ అక్కగారు ఉంది, ఎంతమంది వాళ్ళు అక్కడెట్లా చికెన్ కర్రీ కావాలి. అక్కడే ఉండారండి బయట నుంచి. నేను హాస్టల్లోనే ఉంటున్నాను సార్. ఈరోజు ఏమైందంటే ఎవరో అన్నయ్య చనిపోయారండి సార్. లాస్ట్ ఇయర్ చనిపోతే ఈ సంవత్సరం అయింది పుట్టినరోజు అంట. అయితే తన జ్ఞాపకార్థం కోసం జరుపుకున్నారండి సార్, అది మాకు తెలియదు. అయితే అక్క చెప్పింది సార్, వచ్చి కొంతమంది అన్నయ్యలు వచ్చి చేశారు సార్. మినిమం 10 మెంబర్స్ ఉంటారు సార్. 7:00 వరకు ఉన్నారు సార్. నాకు తెలియదు సార్, నేను స్టడీ అవర్లో ఉన్నాను సార్. పల్లవా చికెన్ సార్, చికెన్ కిచెన్ రూమ్లో సార్. అవును సార్.